మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే భారతదేశము నదీ తీర నగరాలు. భారతదేశంలో కొన్ని పట్టణాలు నదీ తీరంలో ఉన్నాయి. మనకి బిట్టు ఏ విధంగా అడుగుతాడంటే మనకు గంగానది కావచ్చు, గోదావరి నది కావచ్చు, యమునా నది కావచ్చు, ఏ నదులైనా కానీ ఒక పట్టణం పేరైనా ఇచ్చి ఇది ఏ నది తీరాన ఉందని అడగవచ్చు. ఒక్కోసారి నది ఇచ్చి ఆ నదికి సమీపంలో ఉన్న పట్టణం ఏమిటో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు టాపిక్ తెలుసుకుందాం. అయితే ముఖ్యమైన నదులకు సంబంధించి కొన్ని ప్రాంతాలు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం, కాబట్టి మనం ఒక చిన్న కొండ గుర్తు రూపంలో వేసుకున్నాం. ఆ కొండ గుర్తులు కనుక మనం నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఏ బిట్ వచ్చినా కానీ పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ముఖ్యమైన నదుల గురించి తెలుసుకుందాం. రెండో టాపిక్లో అన్ని నదులు ఏం పట్టణాలు ఆ నది పక్కన ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం నేర్చుకునేది ఏమిటంటే నది, ఆ నది తీరాన ఉన్న పట్టణం ఏమిటి, ఆ పట్టణం ఏ రాష్ట్రంలో ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మొట్టమొదట గంగానది. ఏ నది? గంగానది. భారతదేశంలో అతి పెద్ద నది ఏమిటంటే గంగానది. భారతదేశంలో అతి పెద్ద నది ఏమిటి? గంగానది. ఓకేనా? ఆ గంగానది తీరాన ఉన్న కొన్ని పట్టణాలు ఏమిటో మనం గుర్తుపెట్టుకోవడం కష్టం, కాబట్టి చిన్న కొండ గుర్తు. హవామి హబాబ్కా, హబాబ్కా, బాబా గంగా. ఓకేనా? హవామి హ బాబ్కా, బాబా గంగా అనే చిన్న కొండ గుర్తును కానీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మొత్తం మనము అవగాహన చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకు ఒకటికి రెండు సార్లు చూడండి, ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హ అంటే అర్థం ఏమిటంటే హాజీపూర్. హాజీపూర్ అనేటువంటిది గంగానది ఒడ్డున ఉన్న నగరంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక నగరం అన్నమాట. అయితే ఈ హాజీపూర్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహారు రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? బీహారు రాష్ట్రంలో ఉంది. హా అయిపోయింది. వా అంటే అర్థం ఏంటంటే వారణాసి. హిందువులకు పవిత్రమైన ప్రదేశం ఏమిటంటే వారణాసి. వారణాసి అనేటువంటిది గంగానది పక్కన ఒడ్డున ఉంది అనే విషయం మీరు గమనించాలి. ఈ వారణాసి ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, యూపీ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? వా అయిపోయింది. మీ అంటే అర్థం ఏంటంటే మీర్జాపూరు. ఆ ప్రదేశం పేరేమిటి? మీర్జాపూరు. ఈ మీర్జాపూరు కూడా ఏ రాష్ట్రంలో భాగంగా ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది. ఈ నగరాలన్నీ కూడా గంగానది ఒడ్డున ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ హా అంటే అర్థం ఏంటంటే హరిద్వారు. ఆ ప్రదేశం పేరేమిటి? హరిద్వారు. ఈ హరిద్వార్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది. నెక్స్ట్ బా అంటే భాగల్పూరు. ఆ ప్రదేశం పేరేమిటి? భాగల్పూరు. ఇది బీహారు రాష్ట్రంలో ఉంది, భాగల్పూరు. ఈ భాగల్పూర్ అనే ప్రదేశం గంగానది ఒడ్డున ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పా అంటే అర్థం ఏంటంటే పాట్నా. ఈ పాట్నా ఎక్కడ ఉందంటే బీహారు. బీహారు రాజధాని ఏమిటంటే పాట్నా. ఈ పాట్నా అనే నగరము గంగానది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ కా అంటే కాన్పూరు. ఈ కాన్పూర్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాన్పూర్ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉంది? కాన్పూర్ అనే ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ బా అంటే బద్రీనాథ్. బద్రీనాథ్. ఈ బద్రీనాథ్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఉంది. ఆ బద్రీనాథ్ అనే నగరము ఏ నది ఒడ్డున ఉందంటే గంగానది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బక్సార్. బక్సార్ యుద్ధం జరిగింది కదా, ఆ బక్సార్ అనే పట్టణము ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ బక్సార్ అనే నగరము గంగానది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా, ఈ పట్టణాలన్నీ కూడా గంగానది ఒడ్డున ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఒక చిన్న కొండ గుర్తేస్తాం చూడండి. హవామి హవామి హబాబ్కా, హబాబ్కా, బాబా గంగా అనే చిన్న కొండ గుర్తుని కానీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు బిట్టుకు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గంగానదికి సంబంధించిన అంశాలు. గంగానది ఏమిటి, దాని పక్కన ఉన్న ఒడ్డున ఉన్న నగరాలు ఏమిటో తెలుసుకున్నా. నెక్స్ట్ ముఖ్యమైన నది ఏమిటంటే యమునా నది. నెక్స్ట్ ముఖ్యమైన నది ఏమిటి? యమున. గంగానదికి అతిపెద్ద ఉపనది ఏమిటంటే యమునా నది. గంగానదికి అతిపెద్ద ఉపనది ఏమిటి? యమునా నది. అయితే యమునా నది దగ్గర కూడా కొన్ని నగరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఆ నది పక్కన కూడా కొన్ని నగరాలు ఒడ్డున ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ ఒడ్డున ఉన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకోవడం కష్టంగా పడి దానికి గురించి చిన్న కొండ గుర్తు చేసుకుందాం. అదేమిటంటే హౌ ఔ న్యూ అమ్మా, ఔ న్యూ అమ్మా యమున. యమున అంటే దాంట్లో ఉంది కదా, ఔ ఔ
న్యూ అమ్మా యమున అనే చిన్న కొండ గుర్తును కనుక గుర్తుపెట్టుకుంటే యమున నది ఒడ్డున ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఔ అంటే ఔర్యా అనే పట్టణం, ఔర్యా అనే పట్టణము యమునా నది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూ అంటే అర్థం ఏంటంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది అంటే యమునా నది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. న్యూఢిల్లీ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉందంటే యమునా నది ఒడ్డున ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఏ రాష్ట్రంలో ఉందంటే న్యూఢిల్లీ రాష్ట్రంలోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ అంటే అర్థం ఏంటంటే ఆగ్రా. ఆగ్రా అనే పట్టణము ఏ నది ఒడ్డున ఉందంటే యమునా నది ఒడ్డున ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. మొఘలులకు సంబంధించిన అనేకమైన ప్రసిద్ధమైన అంశాలు మొత్తం కూడా ఎక్కడ ఉంటాయంటే ఆగ్రా అనే ప్రదేశంలో ఉంటాయనే విషయాన్ని మీకు తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఆగ్రా అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. మా అంటే అర్థం ఏంటంటే మధుర. మా అంటే అర్థమైంది మధుర. ఈ మధుర అనేటువంటిది కూడా ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు ప్రదేశాలు మొత్తం కూడా యమునా నది ఒడ్డున ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఏం చెప్పుకున్నాం? ఔ న్యూ అమ్మా యమున. ఔ న్యూ అమ్మా యమున అనే విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏ నగరాలు ఎక్కడ ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది యమునా నదికి సంబంధించిన విషయాలు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ కృష్ణానది. కృష్ణానది, ఆ కృష్ణానదికి సంబంధించింది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఏవిఎస్ కృష్ణ. ఏవిఎస్ కృష్ణ అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా కృష్ణానది ఒడ్డున ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఓకేనా. ఏ అంటే అర్థం ఏంటంటే అమరావతి. మన యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏమిటంటే అమరావతి. ఆ అమరావతి అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉందంటే కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ అమరావతి ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇది అప్డేట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. అమరావతి నగరము ఏ నది ఒడ్డున ఉంది అని అడగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వి అంటే అర్థం ఏంటంటే విజయవాడ. విజయవాడ అనేటువంటిది కూడా ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్ అంటే అర్థం ఏంటంటే శ్రీశైలం. శ్రీశైలం అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ మూడు ప్రాంతాలు కూడా ప్రసిద్ధమైన ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాల నుంచి బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఏవిఎస్ కృష్ణ. ఏవిఎస్ కృష్ణ. ఏ అంటే అమరావతి, వి అంటే విజయవాడ, ఎస్ అంటే శ్రీశైలం. ఈ మూడు కూడా ఏ నది ఒడ్డున ఉన్నాయంటే కృష్ణానది ఒడ్డున ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది కృష్ణానదికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ గోదావరి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నది ఏమిటంటే గోదావరి నది అని మాత్రం మీకు తెలిసిందే. అయితే గోదావరి నదికి సంబంధించి ఏమేం పట్టణాలు నది ఒడ్డున ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దానికి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దానికి కూడా చిన్న కోడ్ వేసుకున్నాం. నానా నానా నందమూరి బాలరెడ్డి. నందమూరి బాలరెడ్డి. బాలరెడ్డి. బాలరెడ్డి గోదావరికి పద. ఎక్కడికి పద? గోదావరికి పద అనే చిన్న కొండ గుర్తును కానీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం దానికి ఏ పట్టణాలు ఆ నది ఒడ్డున ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. నానా ఎన్బిఆర్. ఎన్బిఆర్ అంటే నందమూరి బాలరెడ్డి గోదావరికి పద. గోదావరికి పద. ఆ చిన్న కొండ గుర్తును ఒకటి రెండు సార్లు చదవండి, ఆటోమేటిక్గా పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్. నా అంటే అర్థం ఏంటంటే నాందేడ్. నాందేడ్. నాందేడ్ అనే ప్రదేశము ఎక్కడ, ఏ నది ఒడ్డున ఉంది? గంగా నది ఒడ్డున ఉంది. ఆ నాందేడ్ అనే ప్రదేశం ఎక్కడుందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నా అంటే నాసిక్. నాసిక్ త్రయంబకం అంటారు చూడండి. నాసిక్ త్రయంబకంలోనే పుడుతుంది అనమాట అది. ఓకేనా. ఆ నాసిక్ అనే పట్టణము ఎక్కడ, ఏ నది ఒడ్డున ఉందంటే గోదావరి నది ఒడ్డున ఉంది. అది ఏ ప్రాంతంలో ఉందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఎన్ అంటే నిజామాబాద్. నిజామాబాద్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ బి అంటే అర్థం ఏంటంటే భద్రాచలం. ఈ భద్రాచలం కూడా ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఆరు. ఆరు అంటే రాజమండ్రి. రాజమండ్రి ఏ రాష్ట్రంలో ఉందంటే ఏపీ రాష్ట్రంలో ఉందనే విషయం మీకు అందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్. ఇది నానా నందమూరి బాలరెడ్డి గోదావరికి పద. ఎక్కడికి పద? గోదావరికి పద అనే చిన్న కొండ గుర్తుని కానీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు బిట్టుబెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇవి చాలా ముఖ్యమైన నదులు. ఓకే ఇంకా నదులు ఉన్నాయి, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఓకే ఒక్కసారి కొండ గుర్తులు చూద్దాం. ఒకసారి చూడండి, గంగా నది. హవామి హ బాబ్కా బాబా గంగా. హ బాబ్కా బాబా గంగా అనేటువంటిది గంగానదికి సంబంధించింది. యమునా నది ఔన్యూ అమ్మా. ఔన్యూ అమ్మా యమున. ఔన్యూ అమ్మా యమున అనేది చిన్న కొండ గుర్తు పెట్టుకుంటే యమునా నది. నెక్స్ట్ కృష్ణానది తీసుకుంటే ఏవిఎస్ కృష్ణ. ఏవిఎస్
కృష్ణ. నెక్స్ట్ గోదావరి నది తీసుకుంటే నానా నందమూరి బాలరెడ్డి గోదావరికి పద, గోదావరికి పద. ఈ చిన్న కొండ గుర్తులు గుర్తుపెట్టుకోండి. మనకి ఏ పట్టణం అడిగినా కానీ, ఏ నది పక్కన ఉన్నా కానీ సులభంగా మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. మనకి చిన్న అంటే టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి రెండో పార్ట్లో అన్ని నదులు, దానికి ముఖ్య పట్టణాలు ఏమేమి, ఏ నది ఒడ్డున ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకటి రెండు సార్లు చూడండి, మీరు విట్టుబాకుండా చూసుకోండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.